అందరికీ నమస్కారం. ఇప్పుడైంది వార్త. వైఎస్ జగన్ ఇళ్ళు ధ్వంసం, తీవ్ర ఆగ్రహంలో వైసీపీ నేతలు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం రీచ్ అవుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. వివరాలు చూస్తే జగన్ అన్న లేఅవుట్లోని ఇళ్లను కూడా టీడీపీ కార్యకర్తలు అయితే ధ్వంసం చేస్తున్నారని చెప్తున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరు జిల్లాకు సంబంధించి దత్తులూరు మండలం ఏరుకొల్లు పంచాయతీలోని ఉన్న జగనన్న లేఅవుట్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అక్కడున్న ఎస్సీలకు ఇచ్చిన 36 ఇళ్ళు అయితే కనుక మంజూరు చేయడం జరిగింది. వాటిలో ఆల్మోస్ట్గా 20 ఇళ్ళు పునాది దశలో ఉన్నాయి. ఎస్సీ కాలనీవాసులు వైఎస్ఆర్సీపీకి ఓటేశారనే అక్కసుతోటే సోమవారం సాయంత్రం అదే పంచాయతీకి చెందినటువంటి రావిళ్లపల్లి వారికి చెందిన పిడికిడి వెంకటేశ్వర్లు అనే అతను జేసీబీతో ధ్వంసం చేశాడని చెప్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని బెదిరించారని ఎస్ఐ కాలనీవాసులు అయితే తెలిపారు. ఇక ధ్వంసం చేసిన 9 ఇళ్లలో 6 ఇళ్ళు అయితే కాంట్రాక్టర్ నిర్మించగా 3 ఇళ్ళు సొంతంగా నిర్మించుకుంటున్నారు. మొత్తం 20 ఇళ్లలో 9 ఇళ్ళు అయితే ధ్వంసం చేశారంటున్నారు. ఇక ఇళ్ల కూల్చివేతపై ఎస్సీ కాలనీవాసులు ఆ కూల్చివేతను అయితే కనుక అక్కడున్న ఎస్సీ కాలనీవాసులు అడ్డుకోవడం జరిగింది. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కావలి డిఎస్పీ వెంకటరమణ గారు, అలాగే ఉదయగిరి సిఐ గిరిబాబు గారు, ఎస్ఐ ఉమాశంకర్ గారు ఘటనా స్థలాన్ని అయితే పరిశీలించారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడి అక్కడున్న సమస్యను అయితే పరిష్కరిస్తామని తెలిపారు. ఇక తమ ఇళ్లను ధ్వంసం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సీ కాలనీవాసులు అయితే డిమాండ్ చేయడం జరిగింది. ఇక పోలీసులు టీడీపీ నాయకుడు పిడికిటి వెంకటేశ్వర్లను, అలాగే జేసీబీ డ్రైవర్ను కూడా అదుపులోకి తీసుకుని అయితే విచారిస్తున్నారు. జేసీబీని కూడా స్వాధీనం చేసుకున్నారని చెప్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు అయితే త్వరలో వెల్లడిస్తామని పోలీసులు అయితే తెలిపారు. లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.